అలాగే సాత్విక్ ఈ సినిమాలో హీరో చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. సాత్విక్ ఆల్ ద బెస్ట్ టు యూ టూ. ఇక విష్ణు, విష్ణు మాట్లాడతారు. శ్రీ విష్ణువు దోచేవారెవరు రాలో తనదైనటువంటి స్టైల్లో మాట్లాడి అందరి మనసులు ఫుల్ దోచేసినటువంటి విష్ణు ఇందులో కూడా అలాగే ఆ స్లాంగ్లోనే వినిపిస్తారా మాకు? ఇది కొంచెం వేరే డిఫరెంట్ సినిమాలో అండి. అవును, కొంచెం డిఫరెంట్ ఇది స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం. తిప్పరామేశం చాలా పవర్ఫుల్ టైటిల్, మాస్ టైటిల్. ఇటువంటి మాస్ టైటిల్తో మా ఈ ఫంక్షన్కి ఫస్ట్ ఒక పెద్ద మాస్ డైరెక్టర్ వినాయక్ గారు రావటం వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ పాజిటివ్ అనిపించింది. ఆయన ఫేస్ చూసిన వెంటనే వెరీ వెరీ హ్యాపీ అనిపించింది. సో తిప్పరామేశం బేసిక్గా నాకు నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో నాకు ఇచ్చిన క్యారెక్టర్లు మా డైరెక్టర్లు అందరూ అప్పట్లో ఒకటి ఉండేవాడు తీసుకుంటే క్రికెట్ ప్లేయర్ అని చెప్పారు. సూపర్ క్రికెట్ ప్లేయర్ ఇష్టం, చేసేద్దాం ఓకే అనుకున్నా, కానీ క్రికెట్ రావడానికి లాస్ట్కి ఫెయిల్యూర్. తర్వాత నీది అది ఓకే కదా, దాంట్లో అయితే మరీ ఇంటర్ 5-6 సార్లు ఫెయిల్ అయితే క్యారెక్టర్ ఇచ్చారు. అంటే నన్ను చూస్తే మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటో తెలియదు. తర్వాత మెంటల్ మరల కన్ఫ్యూజన్ అంటే డబుల్ బ్రెయిన్ అన్నాడు. మరి నేను అలా ఎందుకు అనిపిస్తున్నానో బయట ఎవరికి నాకు అర్థం లేదు. సరే నెక్స్ట్ మా విజయ్, మేము బాగా క్లోజ్, చాలా క్లోజ్గా తిరిగాం, క్లోజ్గా సినిమాలు చేసాం. నిధి నాది ఓకే కదా మెంటల్ మదిలో ప్రొడక్షన్ చేసినప్పుడు మొత్తం అంతా విజయ్ చేతిలోనే ఉండేది, అదే అంతా ఆయనే చూసుకునేవారు. మేము నెక్స్ట్ సినిమా చేద్దాం అని వెంటనే నా గురించి బాగా తెలుసు, దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు చూశారు. ఇంకా మామూలుగా అదేమో సినిమా కథ స్టోరీ అని ఊహం చేసుకున్నాను నేను. ఇంకా అసలు మనిషి బంగారం పెదరేట్ టైప్ సినిమా ఇచ్చేస్తారు అనుకున్నాను, వచ్చి ఖర్చు చెప్పారు. ఈ నెగిటివ్ క్యారెక్టర్ చెప్పారంట రా బాబు, ఎలాగ కథ నచ్చేసింది విపరీతంగా నెగిటివ్ చెప్పారు. ఏంటి నన్ను పక్కన ఇన్ని రోజుల నుంచి నాలో ఈ యాంగిల్ చూశారు ఈయన అనుకున్నా. ఒక 2-3 రోజులు అయిన తర్వాత వచ్చి చాలా బాగుంటుంది మీకు అన్నారు. ఇదేం ప్రభావం ఎలా ఉన్నారు అనుకున్నాను, ఇంక ఇది ఫిక్స్ చేసి ఇలా ఉన్నారు అనుకున్నాను. షూట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేనేం చెప్పను, మీరు ఎలా చేస్తారు అలా చేసేయండి, మీరు కరెక్ట్గా దాన్ని సెట్ అయ్యారన్నారు. నాకు అర్థం అవ్వలేదు పాయింట్, తర్వాత చూసుకున్నాక అర్థమైంది. సూపర్ స్టోరీ అండి. స్టోరీ అంటే మనకి బేసిక్గా అన్నీ మారుతూ ఉంటాయి, టైం మారిపోద్ది, మనం మారుతాం, అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లో మారుతాం. అంటే మారటం అంటే ఒకటి ఎప్పుడు ఉండదు ఏది కూడా లైఫ్లో, ఏదన్నా సరే అది మీరు ఏదైనా అనుకోవచ్చు, మనుషులు అనుకోవచ్చు, ఏజ్ అనుకోవచ్చు, లేకపోతే ఏదన్నా మీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే మీరు తిరిగే రోడ్లు అవ్వచ్చు, అది ఏదన్నా మారుతూ ఉంటుంది ప్రపంచంలో, ఏదన్నా ఎప్పుడన్నా మారుతుంది. ఒక మారంది ఏంటి అంటే ఎప్పటికీ మారంది ఎప్పటికీ మారదు కూడా ఏంటంటే అది ఓన్లీ మదర్ లవ్ అండి, పిల్లల మీద చూపించే మదర్ లవ్. సో మదర్ మీద సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని, ఎవరు చెప్తారా ఎవరు చెప్తారా అని ఎవరిని నేను అడగనండి ఎప్పుడు, ఎలాంటి కథ ఎలాంటి కథ అని కంప్లీట్ డైరెక్టర్ ఏది చెప్తాదే నాకు ఎప్పుడు. ఈ సినిమాలో మదర్ లవ్ గొప్పతనం గురించి చెప్పే సినిమాలో నేను యాక్ట్ చేయటం నేను చాలా అదృష్టం దొరికింది ఫీల్ అవుతున్నాను. నిజంగా బయట నేను ఎప్పుడు మీసాలో ఏం తిప్పలేదు, ఇది నాకు వచ్చిందిరా కదా అని నా లైఫ్లో ఇది ఒక ప్రైడ్ మూమెంట్ అనుకున్నాను. సో మొత్తానికి అలా షూట్ స్టార్ట్ చేసాం. మదర్ ఎవరు అంటే రోహిణి గారు. షూటింగ్లో నేను ఎక్కువ మామూలుగానే మాట్లాడను, ఈ క్యారెక్టర్ అసలు మాట్లాడదు. సో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. కాకపోతే నేను ఫస్ట్ రోజే మా మదర్ని చూసుకున్నాను ఆవిడలో. నేను నాకు తెలిసి ఇప్పటిదాకా ప్రిపరేషన్ అని ఇదని యాక్టింగ్ అని ఇది అన్నీ ఉంటాయి, ప్రతి సినిమాలు అన్నీ ఉంటాయి. ఈ సినిమాలో నేను లిటరల్గా ఆవిడ చెప్పేదానికి రియాక్షన్ ఇచ్చుకుంటూనే చేశాను. చాలా బ్యాడ్గా బిహేవ్ చేశానండి అది క్యారెక్టర్లో ఉన్నప్పుడు. నాకు చాలా బాధ వేసేది అంటే నాకు అర్థం అయ్యేది కాదు ఏంట్రా ఇది అన్నట్టు. నిజంగా మొత్తం ఈ సినిమా వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది,
మనందరం మదర్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ ఆవిడ. చాలా సినిమాలు చేశారు, చాలా గొప్ప యాక్టర్. ఇవన్నీ అవన్నీ పక్కన పెడితే నాకు మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించిందండి. అంటే పర్ఫార్మెన్స్లా లేదు అది, ఆ రోల్ గొప్పతనం, చాలా గొప్పతనం. ఆ రోల్ యూడ్ చేయటం ఇంకా ఆ రోల్ వాల్యూ ఇది అయిపోయింది. సో నేను ఆ విషయంలో వెరీ 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 హ్యాపీ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.